కలాపం చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక కార్యక్రమం, డాన్స్ కార్యక్రమం, ఒక కళాపాన్ని చూసినట్టుగా లేదు. వేదాంతాన్ని ఉన్నట్టుగా, బ్రహ్మం గారు చెప్పినటువంటిది కానీ ఇంకెవరో పండితులు చెప్పినటువంటి మొత్తం మన చరిత్రను ఎంత సులభంగా అర్థమయ్యే రీతిన ఎన్నో తత్వాలను చెప్పినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం చూసి చాలా 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 నేనే కాదు అందరూ కూడా సంతోషపడుతున్నారమ్మా. నీ నటన లోపల కానీ, చూపుల లోపల కానీ, నువ్వు మాట్లాడే డైలాగులు కానీ, ఏదో పాట నట్వంగమే కాదు, వాళ్ళు పాడేవాళ్ళు కాక తమరు మాట్లాడిన మాటలు కూడా చాలా, అంటే ఇక చెప్పలేని అంత విధంగా అంత బాగా డైలాగులు కూడా పలికినావు తల్లి. నువ్వు మహానటివి, నువ్వు కూడా దేవుని దయ వల్ల ఇంకా గొప్ప నటిగా ఎదగాలని, నీ యొక్క కార్యక్రమాలు యావత్ భారతదేశమే కాక ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా చూడాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక మా శ్రీనివాస్ గారు ఏం చెప్పాలో, వారు ఇంత పెద్ద ప్రయోగం చేయడం చాలా సంతోషంగా ఉంది. గత ఎన్ని సంవత్సరాలు సార్? 14 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఆడించుతున్నటువంటి ఒక మహా గొప్ప మనిషి శ్రీనివాస్ గారు. మరి గురువులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, ఇంకో కార్యక్రమం ఉంది కనుక మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. చెల్లప్ప గారు వచ్చినారు, చాలా సంతోషం, పెద్ద ఆయన, ఆయన యొక్క ఆశీర్వాదం కూడా నీకుంటుంది తల్లిని చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. తెలిసిందిలే, అక్కడ మోహిని అయితే ఇక్కడ మోహనాంగివా. ఓహోహో. ఆ తరువాత బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవా నన్ను సృజించుటకు కారణమేమని అడుగగా, మోహనాంగి నువ్వు రేపల్లె వాడలో చంద్రబోయని ఇంట పదగంధి అనే గొల్లకాంత గర్భమున జన్మించి నీతోడనే వారి మందలో కపిలావు గర్భమున కామధేనువు పుట్టును. ఆ కామధేనువు పాలు, పెరుగు, చల్ల కృతమ్ములిచ్చును. అవి నీవు ఈ 14 భువనములలో వారికి అమ్మువంచు ఆనతిచ్చి అంతర్ధానమయ్యను. అందుచే నేను ఈ పాలు, పెరుగు, చల్ల అమ్ముతున్నానయ్యా. ఓహో, అందుకా? అయినా నువ్వు ఈ పాలు, పెరుగు, చల్ల ఏ విధంగా అమ్ముతున్నావో కొంచెం చెప్పు గొల్లభమ్మ. అలాగేనయ్యా.
బిషప్గా అమ్మావు గొల్లభామ. ఎవరు ఇంతకీ? అసంట అసంట అసంట, అసలే మడాచారం ఉన్న ఉన్నవాళ్ళం మేము. అలా మీద మీదకి వచ్చేస్తున్నామేంటి అంట అయిపో. ఇప్పటికీ గొల్లభామకి మేమెవరమో తెలుసుకోవాలనే కుతూహలం కలిగిందన్నమాట. మేము బ్రాహ్మణులం. ఓలయ్యా ఓలయ్యా, మేము బ్రాహ్మణులం అని చెప్తున్నాను కదా. యామలం యామలా? యామలు కాదు మామలు కాదు. ఈ వెర్రి గొల్లభామకి కొంచెం నోరు తిరగడం లేదండి. మరొక నామధేయం చెప్తాను విను. మేము విప్రులం, పప్పు తినే విప్రులం. ఉప్పర్లా? వాడుపర్లా ఒడ్డుపర్లా? వాడుపర్లు కాదు ఒడ్డుపర్లు కాదు. వాళ్ళు నూతులు గొయ్యులు తీస్తూ ఉంటారు. మాకు సమయం వస్తే కొంపల్నే తవ్వేస్తుంటాం. కొంపల్ని తవ్వడం ఏమిటయ్యా? అంటే నిత్య అగ్నిహోత్రం ఇంట్లో వేస్తుంటాం కదా, దానికి హోమగుండం పెట్టాలి కదా, తవ్వాలి కదా. అయ్యవారు పుట్టేటప్పుడు మీ బాపలంతా శూద్రులుగానే పుట్టినారు కదట. ఏంటి ఏంటి, పుట్టినప్పుడు అంతా మేము శూద్రులుగా పుట్టామా? అదేలాగా? జన్మనా జాయతే శూద్రః, కర్మణా జాయతే ద్విజః, వేదాధ్యయనే చ విప్రత్వం, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః. పుట్టేటప్పుడు అంతా శూద్రులుగానే పుట్టినారయ్యా. కర్మణా జాయతే ద్విజః, కర్మ చేసినారు కాబట్టి ద్విజులైనారు. వేదాధ్యయనే చ విప్రత్వం, వేదం చదవడం వల్ల విప్రులవుతారు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః, ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో, ఎవరైతే సంపాదిస్తారో వారు బ్రాహ్మలు కాని అందరూ కారయ్య. ఓహో, అయితే మేము బ్రాహ్మణం కామన్నమాట. కాదయ్యవారు. అవును అయ్యవారు. మీరు ఓరయ్యా? చెప్పాను కదా మేము బ్రాహ్మణం అని. మీరు ఆ త్రిమూర్తులు మా బామ్మలే కదయ్యా. వాళ్ళని కూడా మీ వాళ్ళనే అంటున్నావా? కాదయ్యా, మా అత్త సొప్పనే సొప్పింది. ఏం చెప్పింది? ఏంటి ఏ సొప్పిందంటే, కొడలా ఏ ఈదినైనా ఇల్దు గాని అల్ల బాప నోరీదికి వెళ్ళొద్దని. ఏ మా వీధికి వస్తే మేమేం చేసేస్తామేంటి? ఆ ఈదిలో పాసిబాపండట, వంకాయ తొణివిలా జుట్టు ఎగరేసుకుంటూ మిత్తుగుళ్ళు ఎరుకు తింటూ ఉంటారట. ఏమిటి వారు మీరేనా అయ్యారు? ఏమిటి మిత్తుగుళ్ళు ఎరుకు తినే కర్మ నాకేంటి? ఆ మిత్తుగుళ్ళు ఏరుకుని తినేవాళ్ళు మా మేనత్త మేనమ కొడుకులు, వాళ్ళు మిత్తుగుళ్ళు ఏరుకుని తింటూ ఉంటారు. పోనీలే అయ్యగారు, నాకు ఇన్ని సంస్థానాలుండగా ఇన్ని రాజ్యాలుండగా మిత్తుగుళ్ళు ఏరుకుని తినే కర్మ నాకేంటి? అవునవును, నా మజ్జిగ యొక్క రుచులు, నా మజ్జిగ యొక్క మహత్యం నీ వెరుగుదువా అయ్యగారు? నాకెలా తెలుస్తుంది గొల్లభామ, నువ్వు చెప్పు. తెలీదు, ఈ గడ్డగానాసంతా నాదే కదటయ్యా. ఏమిటి ఈ గడ్డగానాసంతా నీదేనా? మా మామ నాడు, మా అమ్మమ్మ నాడు, మా అమ్మ నాడు, మా అత్త నాడు, నానాడు, తరతరాలుగా ఈ గడ్డగానాసిలో చల్లనమ్ముకునే గొల్లభామములు మేమే కదయ్యా. ఓహో, తరతరాలుగా అమ్ముతున్నారా? అయ్యారు, నేను తిరిగిన రాజ్యాలు, నేను చూసిన భూములు నీ వెరుగుదువయ్యా. నువ్వు తిరిగిన రాజ్యాలు భూములు నాకు ఎలా తెలుస్తాయి గొల్లభామ? నేస్తా గాని ఒక్కొక్కటి ఎట్టుకో. సరే చెప్పు. అంగ అంగ, వంగ వంగ, కళింగ కళింగ, కాశ్మీర కాశ్మీర, కాంభోజ కాంభోజ, మత్స్య మత్స్య, గత్స్య గత్స్య, నేపాల నేపాల, పాంచాల పాంచాల, మలయాళ మలయాళ, బర్బర్ బర్బర్ బర్ 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 బర్. ఏంటి ఈ రాజ్యాలన్నీ తిరిగేసావా గొల్లభామ? ఇన్ని రాజ్యాల్లోనూ గొల్లనం చల్లనమ్ముకునే గొల్లభామ నేనే కదటయ్యా.